హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు ఈరోజు మనం ఎక్స్పైర్ అయిపోయిన డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా రిన్యూవల్ చేయాలో తెలుసుకోబోతున్నాం అది కూడా ఆర్టీ ఆఫీస్ని విజిట్ చేయకుండా ఓన్లీ మన మొబైల్ త్రూవే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్లో ఆర్టీ ఆఫీస్కి వెళ్లకుండా వెహికల్ యొక్క సీసీ లేదా ఎన్ఓసిని ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం అలాగే ఏ ఏ సర్వీసులు ఒక మొబైల్ యాప్ ద్వారా ఆర్టీఓ ఆఫీస్ని విజిట్ చేయకుండా మనం చేసుకోవచ్చు అనేది మన ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం సో ఆ ఇన్ఫర్మేషన్ వారు ఆ వీడియోస్ చూడండి వాటి యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇప్పుడు మనం టీఆప్ ఫోలియో మొబైల్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నాము సో ఈ టీఆర్ ఫోలియోలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనం డ్రైవింగ్ లైసెన్స్ రినివల్ గురించి చెప్పుకుంటాం కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్పై క్లిక్ చేయాలి ఇప్పుడు రినివల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకు ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఒక నోట్ అనేది ఇచ్చారు అబవ్ ఫార్టీ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని దానికి సంబంధించిన లింక్ ని మాకు ఇక్కడ ఇచ్చారు ఈ లింక్పై క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేసి ఒక ఫోటో అంటేసి మెడికల్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ అండ్ స్టాంప్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్లో డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎలా అయితే పేరు ఉంటుందో ఆ విధంగానే ఇందులో టైప్ చేయాలి అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మనం సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్ బట్టి ఆర్టీఏ అనేది ఓపెన్ అవుతుంది ఆర్టీఏ సెలెక్ట్ చేసుకొని అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే మనకి ఒక సెల్ఫీ ఫోటో తీసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది సో క్లిక్ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగానే పర్సన్ యొక్క ఫోటోని క్లోజ్గా తీసుకువెళ్తే మనకి గ్రీన్ కలర్ అనేది సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ వచ్చినప్పుడు కెమెరా మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది క్లిక్ అవుతుంది ఓకే ఆ ఫోటో ఒకవేళ మాకు నచ్చకపోతే రీటేక్ చేసుకోవచ్చు ఓకే అనిపిస్తే సబ్మిట్ చేయాలి ఇప్పుడు మన డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి అన్నమాట సో డీటెయిల్స్ ఫెచ్ అయితే ఏమైనా రాంగ్ ఉంటే మనకి రాంగ్ చూపిస్తుంది అన్ని డీటెయిల్స్ ఫెచ్ అయితే సక్సెస్ఫుల్ అని పడుతుంది తర్వాత ఓకే చేసేయాలి తర్వాత మన డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అనేది ఫెచ్ అయిపోతాయి అవి కరెక్టే ఉంటే ప్రొసీడ్ చేయాలి సో ఇక్కడ బ్లాంక్ పేజ్లో సిగ్నేచర్ చేసి సేవ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్లో కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతారు అందులో ఫస్ట్ ఆప్షన్లో నో పెట్టుకోవాలి సెకండ్ ఆప్షన్ ఎస్ పెట్టాలి అలాగే సి ఆప్షన్లో నో అండ్ డి ఆప్షన్లో ఎస్ అండ్ ఈలో నో అండ్ ఎఫ్లో నో అండ్ జీలో నో తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి ప్రొసీడ్ చేయాలి ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఉందో ఆ ఫామ్ని ని ఇందులో అప్లోడ్ చేయాలి అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసేసి కెమెరా సెలెక్ట్ చేసుకొని ఆ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫోటో తీసుకోవాలి తర్వాత కంటిన్యూ చేసేస్తే మనకి అప్లోడ్ అనేది అయిపోతుంది తర్వాత ప్రొసీడ్ చేయాలి అలాగే ఇక్కడ కన్సర్న్ మీద టిక్ పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి మళ్ళీ ప్రొసీడ్ ఇప్పుడు మనకు పేమెంట్ అనేది చూపిస్తుంది ఈ అమౌంట్ని మనం పే చేయాల్సి ఉంటుంది సో ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోమంటుంది సో కంటిన్యూ చేసేయాలి సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఈజీగా పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు అది అదర్వైజ్ మీరు నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కానీ వాడాలనుకుంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు టీ వ్యాలెట్ ఉంటే టీ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవాలి టిక్ పెట్టేసి కంటిన్యూ చేసి పేమెంట్ చేసేయాలి ఒకవేళ మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వీపీఐ అడ్రస్ అనేది అడుగుతుంది ఈ వీపీఐ అడ్రస్ మీకు ఫోన్పేలో గూగుల్ పేలో ఉంటుంది అది చూసి మీరు వేసుకోవచ్చు తర్వాత మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆ నోటిఫికేషన్ రూపంలో వచ్చిన దాన్ని పేమెంట్ చేసేసి డన్ చేసేయాలి ఇప్పుడు మీ పేమెంట్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ హోమ్లోకి వెళ్ళి మై ట్రాన్సాక్షన్ పై క్లిక్ చేస్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ చూపిస్తాయి ఇందులో మీకు రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మనకు రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ రిసిప్ట్ని మీరు ఈమెయిల్ చేసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీరు దీని యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు దానికి ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది అనేది తెలిసిపోతుంది అండ్ వితిన్ టూ త్రీ డేస్ లోపల ఈ అప్లికేషన్ అనేది అప్రూవ్ చేస్తారు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు స్టేటస్లో చూపిస్తారు దాన్ని బట్టి మీరు ఇంకేమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేది ఉంటే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్లో అయిపోగానే మీకు కొత్త కార్డ్ అనేది పోస్ట్లో పంపించబడుతుంది సో ఇలాగే ఇంకా కొన్ని అప్లికేషన్స్ కూడా ఈజీగా మన మొబైల్ నుండే చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో మెసేజ్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ